పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామం అక్రమ మట్టి రవాణాకు కేంద్ర బిందువుగా మారింది. రాఘవపూర్ నుండి లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. అధికారులకు ముడుపులు చెల్లించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక గ్రామ పంచాయతీకి రాయల్టీ చెల్లించకుండా గ్రామస్తులను బెదిరిస్తున్నారు. పెద్దపల్లి మండలంలో మట్టి అక్రమదందా 20 జేసీబీలు వందల టిప్పర్లుగా వర్ధిల్లుతుంది. పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామం అక్రమ మట్టి రవాణాకు కేంద్ర బిందువుగా మారింది. రాఘవపూర్ చెరువు మట్టిని వ్యవసాయ భూముల్లో నిల్వ చేసిన మట్టి మాఫియా అక్కడి నుండి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. వ్యవసాయ భూముల్లో నిల్వ చేసిన చెరువు మట్టి కుప్పలు ఓపెన్ కాస్ట్ ఓబీ మట్టి కుప్పలను తలపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టిని అక్రమంగా నిల్వ చేసి వేబిల్లులు లేకుండానే జేసీబీలు టిప్పర్ల ద్వారా ఇటుక బట్టీలకు చెరువు మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఒక్కో టిప్పర్కు 13 నుండి 18,000 రూపాయల వరకు తీసుకుంటూ కోట్లు గడిస్తున్నారు. గ్రామ రైతులు మట్టి తీసుకోవడానికి చెరువు వద్దకు వెళ్తే అడ్డుకుంటున్నారు. తాము అధికారులకు లక్షల రూపాయలు చెల్లించామని తాము తీసుకున్న తర్వాతే మీరు రావాలంటూ బెదిరిస్తున్నారు. స్థానిక గ్రామ పంచాయతీకి చెల్లిస్తామన్న డబ్బు ఇవ్వకుండా మొండికేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామ ప్రజలు మంగళవారం గ్రామ పంచాయతీ వద్ద సమావేశమై మట్టి రవాణాపై ఇటుక బట్టి ఓనర్ మరియు సర్పంచ్ ఆడపు వెంకటేశం, పంచాయతీ సెక్రటరీ శ్రీధర్లను ప్రశ్నించారు. ప్రజలకు సరైన సమాధానం చెప్పకుండానే సర్పంచ్ ఆడపు వెంకటేశం, పంచాయతీ సెక్రటరీ శ్రీధర్లు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసుకుని వెళ్లిపోవడం పట్ల గ్రామస్తులు అంటారు కదా సార్, మీరు ఏం చూపిస్తారు? నా దగ్గర ఉన్నది చూపించినా మీ దగ్గర ఇప్పుడు ఇది చెప్పింది కదా, రిజిస్టర్ చెప్పింది, దీనికి ఉన్న దానికి టాలీ కావాలి. నేను అదే సేమ్ టాలీ కావాలి. మీరు ఈ రోజు అది ఓపెన్ గా చెప్పండి. మా గ్రామ పంచాయతీ లెక్కలు మాకు కావాలి. మట్టిది అంటే నీకు సత్తా ఉన్నది వచ్చి మట్టి తీసుకోవు, నువ్వు మంచి మట్టి తీసుకో. మాకేం అవసరం? మాకు అవసరం లేదు మట్టి తీసుకుని. మాకు అవసరం లేదు. మాకు ఇటుక బట్టీలు ఉన్నాయా? ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు కల్లపల్లి నెహ్రూ, మాజీ ఎంపీటీసీ శీలారపు పర్వతాలు, మాజీ సర్పంచ్ అనిశెట్టి కుమారస్వామి మాట్లాడుతూ లక్షల క్యూబిక్ మీటర్ల రాఘవపూర్ చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్టు ఆరోపించారు. గత సంవత్సరం గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం ఒక్కో టిప్పర్కు 350 రూపాయలు చెల్లించాల్సి ఉండగా నేటి వరకు ఒక్క రూపాయి చెల్లించలేదన్నారు. వేబిల్లులు లేకుండానే మట్టిని తరలిస్తున్నట్టు తెలిపారు. రైతులు తమ వ్యవసాయ భూముల్లో వేసుకునేందుకు మట్టి కోసం చెరువు వద్దకు వెళ్తే అడ్డుకుంటున్నారని, తాము అధికారులకు లక్షల రూపాయలు చెల్లించామని రైతులను మట్టి తీసుకోకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. గ్రామ పంచాయతీకి చెల్లించవలసిన డబ్బుల విషయం అడిగితే తాను అధికారులకు లక్షల రూపాయలు చెల్లించామని, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సర్పంచ్ వెంకటేశం దురుసుగా మాట్లాడినట్టు పేర్కొన్నారు. పంచాయతీ సెక్రటరీ వేబిల్లులు చూపకుండానే కార్యాలయానికి తాళం వేసుకొని వెళ్ళిపోయినట్టు తెలిపారు. మట్టి అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, జిల్లా మైనింగ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే నుండి మంత్రి వరకు, పంచాయతీ సెక్రటరీ నుండి జిల్లా కలెక్టర్ వరకు మట్టి అక్రమ దందాలో ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణా అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. లేనట్లయితే జిల్లా కలెక్టర్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. లెక్కలు అడిగితే వాళ్ళు సమాధానం చెప్తలేరు. డబ్బులు మరి ఆ రోజు ప్రకారం మనం అగ్రిమెంట్ ప్రకారం గ్రామ పంచాయతీకి రావాల్సిన ఫండ్ ఏమైందని అంటే దానికి సర్పంచ్ కానీ కార్యదర్శి కానీ ఎవరు చప్పుడు చేయకుండా వెళ్ళిపోయింది. లేచి తీర్మానం చేసి 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది సార్ తీర్మానం జరిగింది. ఇది మొదటిసారి అడగడం.
ఇంత ఇప్పటి నుండి కూడా మేము వెయిట్ చేస్తాను. అదే గ్రామ పంచాయతీకి ఒక ఫండ్ వస్తుంది కదా సార్, వాళ్ళు మనం తీర్మానం చేసింది దాదాపు ఒక 25 కోట్ల మట్టి తీసింది సార్. 25 కోట్ల మట్టి దాకా తీసేసిండు. దానికి మనం అనుకుంటున్నాం మినిమం 1 కోటి రూపాయల దాకా గ్రామ పంచాయతీ కాస్తే ఏదైనా డెవలప్ అవుతుంది గ్రామ పంచాయతీ అని ఇప్పటి వరకు మేము ఆశించినాం. ఆశించి ఆ సంతోషంతో మేము ఉంటే ఈరోజు మేము సరే ఏదైనా ఇంకా వచ్చిందా ఫండు, అది 1 ఇయర్ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, మళ్ళీ ఏమైనా తీస్తాను కావచ్చు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అది డంపింగ్ యార్డ్ కూడా పెట్టుకున్నారు సార్, అదనంగా డంపింగ్ యార్డ్ కూడా పెట్టుకున్నారు. బట్టీలలో కొట్టుకొని కూడా వేరేటోళ్ళ అగ్రి మన అంటే రైతుల దగ్గర నుండి లీజుకు భూములు తీసుకొని ఆడదాన్నే డంపింగ్ యార్డ్ కూడా పెట్టుకున్నారు. అది దాదాపు మినిమం 10 కోట్ల దాకా ఒక్కొక్కరు 10 కోట్ల దాకా డంపింగ్ యార్డు మట్టి అది లెక్కకు కాని మట్టి అన్నట్టు. అది ఆఖరికి పోలీసులో కూడా విన్నవించుకుంటే పోలీసు యంత్రాంగం కూడా ఏమనంటే మీరు లుల్లి పెడతారు మీరు బండ్లాపుతారని ఆ పోలీసు యంత్రాంగం కూడా ఈ ప్రజలపై ఒత్తిడి తెచ్చి పీడీ యాక్ట్ పెడతాం, కేసులు పెడతాం, జైలుకు పంపుతామని వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. అది తగదు. ప్రజలకు అనుకూలంగా ఏ అధికారైనా ఎవరైనా ఏ ప్రజాపతిని అనుకూలంగా ఉండవలసిందే. ఏమో ఎవరికో యంత్రాంగానికి ఇలా శాసనసభ్యులు ఉంటారు, రేపు పోతారు, మళ్ళీ ఇంకో కొత్త శాసనసభ్యుడు వస్తాడు, వాళ్ళకి అందుబాటులో ఉండి కలెక్టర్కు కలెక్టర్ చెప్పలే ఇలా చెప్పలే అని ఉండడం అది మంచి పద్ధతి కాదు. దాన్ని ఈ సమస్యను ఇంత జటిలం కాకుండా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను గ్రామ పంచాయతీలో జమ చేయవలసిందిగా అధికార యంత్రాన్ని కోరుతూ దానికి దీన్ని ముగింపుగా పలకాలని మేము విజ్ఞప్తి చేస్తాము. లేని ఎడల ఈ యంత్రాంగం ఇట్లే నిమ్మకు నీరెత్తనంటే ఇది ఎంతటి ఆందోళనకైనా కలెక్టర్ ముట్టడికైనా అవసరమైతే అసెంబ్లీ ముట్టడికైనా మేము ఇక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున రైతులు పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికి సరైన సమాధానం చెప్పకుండా సర్పంచ్ గారు మరియు కార్యదర్శి గారు ఈ ప్రజలను గ్రామసభ నుండి పట్టించుకోకుండా మీ ఇష్టమని చేసుకోమని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి విషయంపై మేము ఈరోజు అక్రమంగా కుప్పలు పోసిన మట్టిని తరలించకుండా నిన్న పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీకి చెల్లించవలసిన ప్రతి ఒక్క రూపాయి చెల్లించిన తర్వాతనే స్టాక్ పోసిన కుప్పలను తీసుకొని వెళ్ళాలని చెప్పి గ్రామ ప్రజల తరపున విన్నవిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముద్దసాని ప్రభాకర్ రెడ్డి, తాటిశెట్టి శ్రీకాంత్, కర్కుటి రామస్వామి, కల్లెపల్లి సతీష్, ఏనుగుల మల్లయ్య, ఏనుగుల సదయ్య, పలువురు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.